ఒక్కటే అన్న గత 20 ఏళ్ల కెళ్ళి మేము కిరాయకే ఉన్నాం అన్న కేసీఆర్ సార్ దయ వల్ల గోలబాలరావు సార్ దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది పింఛన్ వచ్చింది కేసీఆర్ సార్కి ఎప్పుడైనా రుణపడి ఉంటాం గోలబాల సార్కి రుణపడి ఉంటాం అంటే అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ గా మాకైతే బాలరాజ్ అన్న ఉండు మా కౌన్సిలర్ ఉంటాడు ఏం అవసరం వచ్చినా చేస్తానే ఉంటాడు చిన్న చిన్న అవసరం వచ్చినా చేస్తాడు ఆయన ద్వారా ఎమ్మెల్యే గారిని చూస్తాడు మాకు చూస్తానే ఉంటాడు ఓకే ఇంకా ఇప్పుడు మీ వార్డులో ఈ ఏరియాలో అంతా డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్ గా పనులు అయినాయి అయితేనే ఉన్నాయి అన్న పనులు చేస్తున్నాం అయినా కూడా ఇంకా రైతులకు ఇంకా కేసీఆర్ సార్ వల్ల ఇంకా మంచిగానే ఉంది డెవలప్ మంచిగానే ఉంది ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికలు మేము గెలుస్తామని చెప్తున్నారు కదా ఎట్లా ఉండబోతుంది ఇంకా మార్పు పబ్లిక్ తెలుస్తూనే ఉంది కదా అన్న ఇప్పుడు ఇప్పుడు రైతులకు బాగుపడ్డట్టే వాటర్ ఇప్పుడు మామేశ్వర ప్రాజెక్ట్ వాటర్ కూడా బాగుపడుతుంది ఇంకా అది మార్పతే ఇంకా అయినట్టే కాదు అది కనిపిస్తుంది కన్ఫర్మ్ వస్తుంది గొల్లబాడు అది చూసిన మాకు అప్పుడు డబుల్ బెడ్రూము వంద పడకలు రెండు ఒకేసారి ఓపెనింగ్ అని సార్ వచ్చింది మాకైతే సార్ దయ వల్ల మాకైతే ఇల్లు వచ్చింది అన్న 20 ఏళ్ళకెళ్ళి కిరాయాలు ఉన్నాం మా నాయనకు అసలు కష్టపడి పని చేస్తాడు కట్టెల మిషన్లో చేస్తాడు పింఛన్ వచ్చింది మేమైతే చాలా సంతోషం సార్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడతా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ చూసాం పక్క మీ నియోజకవర్గంలో బట్టి గారు పాదయాత్ర చేస్తున్నారు కర్ణాటక ఎఫెక్ట్ ఇక్కడ ఉండబోతుంది అంటున్నారు ఈసారి గోవాల బాలరాజు కూడా ఓరిపోతారు కంచె ఓడిస్తామని చెప్పి బీజేపీ కాంగ్రెస్ అంటుంది బాలరాజు గారు హ్యాట్రిక్ కొడతామని చెప్పి వీళ్ళు అంటున్నారు ఏం జరగబోతుంది అసలు అనేవాళ్ళు మస్తు అంటారు సార్ దాని ఏముంది వాళ్ళ ఊహగానాలు వాళ్ళే ఉంటాయి కానీ వాళ్ళ అంచనాలు కరెక్ట్ కావు ఎట్లంటే అది ఓటర్లు నిర్ధారణ చేసిన పని ఇప్పుడు లీడర్లు అంటారు అలా అనేవాళ్ళు ఎవరు కాస్త కూస్తో చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఈ మాట అంటారు అది వాస్తవం కాదు ఓటర్లను సర్వే చేయండి మీరు దాంట్లో కరెక్ట్ రిప్లై వస్తుంది ఏంది రిజల్ట్ ఏందనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఓటర్లు డిసైడ్ చేస్తారు కానీ గెలిపోవటమే లీడర్లు కాదు కదా లీడర్లు ఎంతవరకు చెప్పేవరకే ఓటు వేసేవారు ఎవరు ప్రజలు లీడర్లు లీడర్లు కాదు లీడర్ ఒక ఓటు వేస్తే ప్రజలు చాలా వేస్తారు అది జనజీవనంలో మీరు సర్వే చేసి నిర్ధారణ చేయండి అప్పుడు గెలిపోవటాన్ని మీకే తెలుస్తుంది వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకుంటారు మాక్సిమం ఈడ చేసిన పనుల వరకు అయితే గోలబాల సార్ మాక్సిమం గెలుస్తాడు అసలు వాళ్ళు ఏదో గిట్టని వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు అది సాధ్యం కాదు అంటే కాంట్రవర్సీకి పరిమితమైనారు ఆయన అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కదా దేనికోసం అంటారు లేదు సార్ ఆయన చేసే పనులు చాకచక్యంగా చురుకుదనంతో యాక్టివిటీతో మంచిగా ఉన్నాయి అవి గిట్టని లేనిది ఆ లంచగొండ వ్యవస్థానంగా అక్రమార్జితమైనంగా పాటుపడేవాళ్ళు ఆయన మీద గిట్టక ఉల్టా రూమర్స్ ఇస్తున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు బట్టి గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఈ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర అయిన తర్వాత వంశీకృష్ణకి ఏమైనా మళ్ళీ ప్లస్ అయ్యే ఛాన్స్ కాదు ఏం లేదంటారా సార్ లేదు అది ఏం లేదు సార్ వాళ్ళ వరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు ఓకే ఇప్పుడు వాళ్ళు చేసినంత మాత్రాన సక్సెస్ అవుతాం అనుకొని చెప్పుకోవడం వాళ్ళ గొప్పది జనం నిర్ధారించాలి వాళ్ళు చెప్పినంత మాత్రాన గెలుస్తామని మీరు అనుకోవడం ప్రజలు అందరూ అనుకోవాలి మీడియా వాళ్ళు అనుకోవడం కాదు జస్ట్ వీళ్ళు ఎవరు మన లీడర్స్ అనుకోవడం కాదు జన నిర్ధారణ నుంచి ఓటమి గెలుపు అనేది ఉంటుంది సరే వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడు సహజంగా గెలిచే ఓపు అయితే లేదు సార్ ఇక్కడ కాంగ్రెస్ సార్ గారు చేసిన పనుల విషయంలో మాత్రం 99% మ్యాక్సిమం ఆయనకే ఉంది సపోర్ట్ వంద పడకల ఆసుపత్రి వల్ల మీకు ఇప్పుడు ఇబ్బందులు తగ్గినాయి అనుకోవచ్చు చాలా వరకు మేలే కదా సార్ ఇప్పుడు మేము ఇంతవరకు నాగర్ కర్నూలు డిస్టిక్ హాస్పిటల్కి పోయేవాళ్ళం ఇప్పుడు అటువంటిది లేకుండా మాకు జర్నీ ప్రాబ్లం పోయేవరకే మనుషులకు సీరియస్ ఎక్కువై ఆపతి చనిపోయే మా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అటువంటి మాకు అనుకూల పరిస్థితులు వితిన్ 5 మినిట్స్లో మేము చేరగలుగుతున్నాం మాకు సవ్యమైన వసతి చాలా మేలు చేసిన కార్యక్రమం ఎట్లా వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారి పనితీరు ఎట్లా ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు పనితీరు అయితే మంచిగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సార్ ఎన్ని ఏ విధంగానైనా కానీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ ఇస్తాడు ఇంకొకటి ఏమైనా అవసరం ఉందన్నా కానీ ఆ టైంలో పంపిస్తాడు ఫోన్ చేశాడు మళ్ళీ లేకపోతే అధికారులతోటి కానీ తర్వాత ఇంకేది వేరే ఇంకే దేని గురించి అయినా ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ టైంలో ఉంటే అచ్చంపేట లోకల్లో ఉంటే ఖచ్చితంగా ఇంటికి అయినా వస్తాడు కలుస్తాడు కలిసి పరిస్థితి ఏంది ఏం కథ అని తెలుసుకొని అంటే పార్టీతో సంబంధం లేకుండా ఆయన ఎవరికి ఇబ్బందులున్నా వస్తాడంటారు పార్టీకి అనేది ఆపద ఉంటే ఎవరికైనా సరే ఆపోజిట్ వాళ్ళకైనా సరే ఆపద ఉంటే పోయి కలిసి వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం ఏందన్నది తెలుసుకొని సాల్వ్ చేస్తారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది నియోజకవర్గంలో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా దాని ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు ఆయన ఎంత ఏం చేసినా కానీ ఎవరేం రేవంత్ రెడ్డి వచ్చినా ఏది కాదు బట్టి విక్రమార్క్ వచ్చినా ఏది కాదు వీడ వాళ్ళకి డిపాజిట్ కూడా రావు ఈసారి ఏంటంటే వాళ్ళు కలలబచ్చాలి కలల పట్టపగల కలలు అంటారు చూసిన ఆ టైపు వాళ్ళది అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు ఈయన ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతాడు ఆయన మంచిగా చేస్తే ఓకే
आये मोतम तिख व्यवहार आये व्यवहार शैली मंच अंक पब्लिक आये आदरी वंशकृष्ण सेवाले అచ్చంపేట చేయాలి సేవ చేయాలనుకున్నాడు కలకుర్తి హాస్పిటల్ పెట్టి పైసలు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి కలకుర్తి పెట్టిన హాస్పిటల్ అచ్చంపేట పెట్టలే హాస్పిటల్ ప్రజలు సేవ చేసినప్పుడు అచ్చంపేట పెట్టాలి బాలరా సార్ ఇంత కష్టపడి హాస్పిటల్ తీసుకొస్తే నేను ప్రజలు చేసిన అని చెప్తాడు గాలి బోలు మాటలు చెప్పుకొని తింటాడు గాలిలో సార్ ఇంత కష్టపడి ఎంత తీసుకొచ్చిన హాస్పిటల్ అందు దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది సార్ సేపు జనాలకు ఈయన హాస్పిటల్ ప్రజలకు సేవ చేసినప్పుడు అచ్చంపేట పెట్టాలి హాస్పిటల్ తీసుకుపోయి కలకుర్తి హాస్పిటల్ పైసలు డబ్బులు సంపాదించుకోవడానికి ఆశ వాళ్ళకు ఉంది కల్వకుర్తిలో పోయి హాస్పిటల్ పెట్టింది ఎందుకు పెట్టిండు అంటే ఆడ కల్వకుర్తి గిట్లేసి కాన్సెప్ట్ అవుతదేమో అని కాన్సెప్ట్ పోయి ఆడ పెట్టిండు ఈయన అదే కాన్సెప్ట్ అది ఒకటే నియోజకవర్గానికి కూడా కాన్సెన్స్ లో ఉండవలసిన వాడు ఇక్కడ నుంచి మళ్ళీ అటు పోయి ఎందుకు హాస్పిటల్ పెట్టిన అచ్చంపేటలో ఎందుకు హాస్పిటల్ తీసేసినాడు ఇక్కడ అక్కడ కల్వకుర్తి డిస్ట్రిక్ట్ కల్వకుర్తి కూడా ఏం చేసి కాన్సెన్స్ అవుతుందేమో అని చెప్పి ప్రేమతో ఈయన పోయి ముందే ఆడ చేసిండు కాకపోతే అది క్యాన్సిల్ డబ్బుల కొరకు సేవ చేయాలనుకున్నాడు అసెంబ్లీ డబ్బులు రావు అసెంబ్లీలో సేవ చేస్తే డబ్బులు రావు డబ్బులు తండుకోవాలనుకుని కల్వకుర్తి హాస్పిటల్ పెట్టుకున్నాడు వంశకృష్ణ అదే సేవ చేయాలనుకున్నాడు హాస్పిటల్ అసెంబ్లీ పెట్టి సేవ చేయాలి ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే బాలరాజు గారు అందుబాటులో ఉంటారా రాత్రి పగలు 24 గంటలు అసెంబ్లీలో ఉంటాడు ఏ ఆపద వచ్చినా నైట్ 12 గంటల ఒకటి ఫోన్ చేసినా అని ఫోన్ ఎత్తి మాట్లాడి అధికారులతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతారు 24 గంటలు అచ్చంపేటలో ఉంటుంది అచ్చంపేటలో ఉంటుంది మరి ఎందుకని కాంట్రవర్సీ చేస్తాడు ఎక్కువ అని చెప్పి ప్రచారం జరుగుతుంది దృష్టభాషలు మస్తు చేస్తారు దృష్టభాషలు కాంగ్రెస్ దృష్టభాష మస్తు చేస్తారు ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా వాళ్ళు గెలవలేరు చేయలేరు గెలిచేది బాలరాజు అన్న లక్ష మెజార్టీతో గెలుస్తాడు కాబోయే కాలంలో ఇప్పుడు రాబోయే ముఖ్య మినిస్టర్ తప్పకుండా మినిస్టర్ అవుతాడు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కర్ణాటక ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటుంది ఎన్ని చేసినా ఇది బాలరాజు అడ్డా ఇది అచ్చంపేట అంటే గోల బాలరాజు అడ్డా బాలరాజు అంటే అచ్చంపేట అచ్చంపేట అంటే గోల బాలరాజు అడ్డా ఎన్ని వాళ్ళు కాంగ్రెస్లో ఎన్ని వేషాలు వేసినా గెలవదు గెలవలేదు దళిత బంధుకు సంబంధించి చాలా మంది కమిషన్లు తీసుకున్నారు ఇక్కడ అని అంటున్నారు కదా అది ఎంతవరకు ఈ కమిషన్లకు ఆశపడే వ్యక్తి కాదు కమిషన్లు ఇట్లాంటి కమిషన్లకు ఆశపడే వ్యక్తి బాలరాజు సార్ కాదు వాళ్ళు ఆశపడ తినే వాళ్ళకు ఉంది ఇంతమంది ఇంద్రమ్మ ఇండ్లలో తిన్నారు వాళ్ళు వాళ్ళకి అలవాటు తినే అలవాటు వాళ్ళకు ఉంది అంటే అలా అంటారు ఈయన కట్లో ఆలోచన లేదు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మేజర్ డెవలప్మెంట్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ ఆ నియోజకవర్గంలో 100 పరుగుల ఆసుపత్రి ఓకే రోడ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి రైతు బంధు రైతు బీమా పెద్దకటి అందరికీ అందుకుంటుంది మీకు 100 పడకల ఆసుపత్రి చాలా 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 మేలు ఇంతకుముందు గతంలో హాస్పిటల్ పోవాలంటే ఇప్పుడు నార్కలు పోవాలా మామనాలు పోవాలన్నా మధ్య మధ్యలో ప్రాణాలు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఈ హాస్పిటల్ వచ్చినాక చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు 24 అవర్స్ అచ్చంపేటలో ఉంటారు సార్ ఏమి సార్ బాలరాజు సార్ ఏ నైట్ ఫోన్ చేసినా 24 అవర్స్ నైట్ 12 గంటలకు ఒకటి ఫోన్ చేసినా అని ఫోన్ ఎత్తి మాట్లాడి వాళ్ళకి ఆ అధికారులకు ఎమ్మెడే ఫోన్ చేసి మాట్లాడి చెప్తారు మాలాంటి మా ఎస్సీ దొంగల కులానికి సంబంధించిన వాళ్ళు మాకు ఈ సార్ బాలరాజు సార్ మస్తు గుర్తింపు ఇచ్చింది మాకు మాకు ఎస్సీ కంప్యూటర్కి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు కంప్యూటర్కు అదేవిధంగా దళిత బంధు కానీ ప్రతి ఒక్కరికి పెట్టుకొని మీరు చేస్తాను మీకు ఏ పని కావాలో చెప్పు నేను చేస్తాను అని మాట్లాడతాను సార్